బాబా నమస్తే. బాబా మీ పేరు? బాబురావు. ఎన్ని ఎకరాలు వేశారు బొప్పాయి పంట? 2 ఎకరాలు. ఎలా ఉంది ఇప్పుడు పంట దిగుబడి? దిగుబడికి ఒక రకంగా మాత్రమే ఉంది, కానీ వర్షాలు దెబ్బతిన్నాయి. అయినా ఉండలాయటికే కాయలు రేట్లేదు, కోసేవాళ్ళు రావట్లేదు. ఈ కరోనా మూలనే కాయ బెరగలు రావట్లా. ఇప్పుడు వచ్చి 10 రూపాయలు 8 రూపాయలు అడుగుతున్నారు. తోటలోకి వచ్చి కోసుకెళ్తారు. కాయలన్నీ కాపుకొచ్చినట్టున్నాయి బాగా. మొత్తం కాపుకొచ్చినాయి. మరి ఏం చేస్తున్నారు పండిపోయిన కాయలు? ఒకటి ఇచ్చేస్తున్నాయి, ఇక్కడ వచ్చే వాళ్ళకి 10 రూపాయలు 15 చేసి అట్లా ఇస్తున్నాం. పెట్టుబడి అని ఎకరానికి 50 వేలు 60 వేలు దాకా అయింది పెట్టుబడి. కలవదు వేసాం, సొరకాయ వేసాం, ఎకరాకరం అసలు కొనే ఉండేడు. అది ఎలా ఉంది సొరకాయ దిగుబడి? దిగుబడి బాగానే ఉంది, అది కొనే ఉండేడు ఆపండి ఉండే చేలు. సొరకాయకి అయిందండి 3 వేలు దాకా దీనికి ఒక ఎకరానికి. విత్తనాల ఖర్చు కానీ నీళ్ళు పిండికట్లు కానీ కొనేవాడు లేడు. అసలు రావట్లేదు కరోనా మూలన మార్కెట్లు లేవు అని చెప్పి అసలు రావట్లేదు. ఎత్తుకెళ్తానికి వీలేవు, ఎవరు రావట్లేదు. మునిపోయితే పంచుతానికి 300 కాయ దాకా ఊరు ఉచితంగా ఇచ్చాం. ఊళ్ళో పంచుతుంటే మార్కెట్ జరిగిన అసలు ఆటోలు పోట్ల దారులు కట్టాలేసి ఆటో రావట్లేదు. పోలీసులు ఇచ్చారు కానీ దారులు ఇప్పుడు ఊళ్ళో రైతులే అడ్డాలేసి ఆపేశారు. పొలిమేర లోపల వెళ్తానికి వెళ్ళేదని అని చేతకు చాలా కాయ అంతా అయిపోయింది. ఏదన్నా మళ్ళీ వదిలితే ఎప్పుడన్నా ఉపయోగపడుద్దాం కానీ లేకపోతే ఇప్పుడు ఉపయోగపడేది లేదు.